తెలంగాణ నిరుద్యోగుల పోరాటాన్ని రేవంత్ సర్కార్ దుర్మార్గంగా అణిచివేస్తోంది. డిఎస్సీ అభ్యర్థుల ఆందోళనతో ఉస్మానియా యూనివర్సిటీ ఉద్రిక్తంగా మారింది. ఇక అక్కడి నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉదయ్ లైవ్ లో అందిస్తారు. ఉదయ్, ఓయూలో పరిస్థితి ఎలా ఉంది? అక్కడున్న అభ్యర్థులంతా కూడా ఏమంటున్నారు ఉదయ్? గుడ్ ఈవినింగ్ సునీత. ఏదైతే డిఎస్సికి సంబంధించిన పోస్ట్ పోన్ చేయాలని కూడా నిన్నటి నుంచి ఏదైతే డిఎస్సీ అభ్యర్థులు కూడా ఎక్కడికక్కడ నిరాహార దీక్షలు చేపడుతున్న పరిస్థితి మనం ఉదయం నుంచి కూడా చూస్తూ ఉన్నాం. ఏదైతే దాదాపు నిన్న రాత్రి నుంచి కూడా దాదాపు 1000 మంది కూడా ఈ ఓయూ ఆర్ట్స్ కళాశాల దగ్గర కూడా నిరాహార దీక్ష చేపట్టిన నేపథ్యంలో ఏదైతే కొంతమంది నిరుద్యోగులను కూడా ఎప్పటికప్పుడు కొంతమందిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఉదయం నుంచి కూడా దాదాపు కొంతమంది అభ్యర్థులు ఎక్కడ స్థలం దొరికితే అక్కడ కూడా నిరాహార దీక్ష చేపట్టి తమ నిరసనను కూడా వ్యక్తపరుస్తున్నారు. దాంతోపాటు ఏదైతే డిఎస్సీని పోస్ట్ పోన్ చేయాలి, మెగా డిఎస్సీ వెంటనే ప్రకటించాలని కూడా నిరుద్యోగులంతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే ఇప్పుడు మనం ప్రస్తుతం ఓయూ పరిసర ప్రాంగణంలో ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు పోలీసులందరూ కూడా ఇక్కడ పెద్ద బందోబస్తుగా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది, చూస్తూ ఉన్నాము. ఏదైతే గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఏదైతే మనము కొట్లాడుకున్నామో అదే తరహాలో కూడా ఇక్కడ పోలీస్ బందోబస్తు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితమే కొంతమంది నిరుద్యోగులు ఆర్ట్స్ కళాశాల దగ్గర కూడా కొంతమంది నిరుద్యోగులు నిరాహార దీక్ష చేస్తున్న నేపథ్యంలో వారిని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు బీఆర్ఎస్వి నాయకులు కూడా కొద్దిసేపటి క్రితమే అంటే గంట క్రితమే కూడా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను తగలబెట్టిన నేపథ్యంలో వారిని కూడా పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏదైతే మిగతా డిఎస్సీ నిరాహార దీక్షలు కూర్చున్న అభ్యర్థులను పరామర్శించేందుకు కొంతమంది నాయకులు వచ్చినప్పుడు కూడా వారిని కలవనీయకుండా కూడా పోలీసులు తమ అసహనాన్ని కూడా వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అంతపాటు కొంతమంది నిరుద్యోగ విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకుందాం. అంటే ఈ డిఎస్సికి సంబంధించిన నిరుద్యోగ నిరాహార దీక్షకు సంబంధించిన ఎట్లా ఉంది, ఏంది అసలు, ఏం జరుగుతుంది ఉస్మానియా యూనివర్సిటీలో, ఏం జరుగుతుంది గతంలో మాదిరి కూడా ఈసారి కూడా పెద్ద ఎత్తున కూడా ఉద్యమ తరహాలో కూడా జరుగుతుంది అనేది వారి మాటల్లో తెలుసుకుందాం. అన్న చెప్పండి. అంటే ప్రస్తుతం ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఏదైతే డిఎస్సికి సంబంధించిన పోస్ట్ పోన్ చేయాలని కూడా పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించబోతున్నారు. ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మెగా డిఎస్సి ప్రకటిస్తాము, నిరుద్యోగుల వల్లే మాకు ఈ ప్రభుత్వం వచ్చిందని కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా మెగా డిఎస్సి వేయలేదు, దీనిపై మీ వైఖరి ఏంటి? ఇప్పుడు కోటి ఆశలతో ఈ తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ఈ యొక్క నిరుద్యోగుల ఆశలు అడియాశలు అయిపోయినాయి స్పష్టంగా కనపడుతుంది. గత కొన్ని రోజులుగా నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు మెగా డిఎస్సీ కోసం, అటు గ్రూప్ 2 అధిక పోస్టులు పోస్ట్ పోన్ కోసం, అట్లాగే గ్రూప్ 3 పోస్టుల కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు చాలా ఆందోళనలు చేపట్టడం జరుగుతుంది. గత రాత్రి ఉస్మాన్ యూనివర్సిటీలో వేలాదిగా విద్యార్థులు తరలి వచ్చి అర్ధరాత్రి వేళగా నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది. వివిధ విద్యార్థి సంఘాల నాయకులు ముందస్తుగా అరెస్ట్ చేయడం, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఓయూ మొత్తం ఒక పోలీస్ బలగాలతో కమ్మిపోయింది. గత తెలంగాణ ఉద్యమాన్ని తలపిస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల యొక్క త్యాగ ఫలంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని మీరు స్వతహాగా మీ ప్రమాణ స్వీకారం రోజున ప్రకటించడం జరిగింది. కాబట్టి దయచేసి నిరుద్యోగుల పక్షాన ఉండి ఈ మెగా డిఎస్సీని గన వేసి నిరుద్యోగుల కళ్ళల్లో ఆనందాన్ని నింపాలా. నిరుద్యోగుల పాపాలు ఊకనే పో. గతంలో నిరుద్యోగుల కారణంగా కేసీఆర్ ఎంత మూల్యం చెల్లించుకుంటూ మీరు అందరు చూస్తున్నారు. కాబట్టి ఈ నిరుద్యోగులను ఈ మెగా డిఎస్సీపై గన స్పష్టమైన మీ వైఖరి తెలియజేయాలి, లేకపోతే ఇప్పుడు కేసీఆర్ పట్టిన గతే మీకు కూడా పడుతుంది దయచేసి. అలాగే రేపు ఇప్పుడు గ్రూప్ 3 పోస్టులు కన్నా పెంచి గ్రూప్ 2 పోస్టులు కన్నా పెంచాలి. ఎందుకంటే ఇప్పుడు కోటి ఆశలతో గత ప్రభుత్వంలో వేసిన పోస్టులు ఇప్పటికైనా సాగ తీసుకుంటూ వస్తున్నారు. మీరు ఇంతవరకు కన్నా ఎలాంటి నోటిఫికేషన్ లేదు. ఎందుకంటే కేసీఆర్ వేసిన పోస్టులకి ఇప్పటికి మీరు నోటిఫికేషన్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు, కానీ ఈ ప్రజాప్రభుత్వంలో ఇంతవరకు ఒక నోటిఫికేషన్ వేసిన దాఖలు లేవు. ఆ గ్రూప్ 1 మేము అడిగినామా? గ్రూప్ 1 60 పోస్టులు పెంచారు. ఆ 1:100 అని విద్యార్థులు డిమాండ్ చేస్తే కనీసం 1:100 కాకుండా 1:50 నిన్న రిజల్ట్ పెట్టిరు, అప్పుడే ప్రకటించి ఒక హాల్ టికెట్లు కన్నా బహిరంగంగా పరచడం జరిగింది. ఈ యొక్క మేము ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా ఈ యొక్క విద్యార్థులకు మీరు స్పష్టమైన వైఖరి తెలియజేసి మెగా డిఎస్సీ ప్రకటించి, అలాగే గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచి విద్యార్థులు చదువుకుంటానికి ఒక సమయం ఇవ్వాలి, స్పష్టమైన సమయం ఇచ్చి. అలాగే ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి కానీ లేడు కాబట్టి ఒక జాబ్ క్యాలెండర్ వేసి త్వరలోనే విద్యార్థులకు తీపి కబురు ప్రకటించాలని మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా కోరుతున్నాం. నా పేరు నామ సైదులు, ఆల్మాల స్టూడెంట్ అసోసియేషన్ ఓయూ ప్రెసిడెంట్గా మేము యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
మనతో పాటు ప్రస్తుతం పీడిఎస్ నాయకులు కూడా ఉన్నారు. వారి అంటే ఏదైతే ఇది ప్రజాపాలన, ప్రజాపాలనలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అని కూడా ఇప్పటికే కొత్తగా వచ్చిన ప్రభుత్వం తెలిపింది. మన ఈ ప్రజాపాలన కూడా ఇప్పటివరకు నిరుద్యోగులకు ఎలాంటి న్యాయం కూడా జరగలేదని కూడా పలువురు నిరుద్యోగులు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ద్వారా తమ వ్యతిరేకతను కూడా చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి దీన్ని ఎట్లా ఖండిస్తున్నారు మీరు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొన్నటి నుండిగా తీవ్రంగా నిరుద్యోగ యువత మొత్తం కూడా నిరసన తెలియజేస్తుంది, అనేక రూపాల వినత రూపాలు ఇస్తుంది. మరోవైపు ముట్టడులు చేస్తూ ఉంది, అనేక సందర్భాల్లో ధర్నాలు చేస్తూ ఉన్నారు, ఆమర నిరాహారం చేస్తున్నారు. అయినా కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏమాత్రం కూడా పట్టించుకునే విధంగా ఉండటం అనేది చాలా దుర్భార్గం ఉన్నటువంటి విషయంగా పీడిఎస్సీగా మేము ఖండిస్తూ ఉన్నాం. విద్యార్థులుగా మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, ఏదైతే గత ప్రభుత్వంలో ఏదైతే లోపాలు జరిగాయని చెప్పేసి ఆ ప్రభుత్వంలో అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఈరోజు తిరిగి మళ్లీ అదే విధంగా ప్రవర్తించడం అనేది సిగ్గుమాలిన చర్యగా ఈరోజు మేము అభిప్రాయపడతాను. కాబట్టి నిన్న జరిగినటువంటి ముట్టడిలో ఏదైతే అనేక మంది డిఎస్సీ అభ్యర్థులు అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి కనీసమైనటువంటి మౌలికమైనటువంటి వసతులు లేకుండా రాత్రి 9 దాకా ఉంచుకొని కనీసం వాటర్ ఫెసిలిటీ లేకుండా, ఫుడ్ ఫెసిలిటీ లేకుండా, పోలీసులు మొత్తం కూడా అమ్మాయిలు సోయి లేకుండా కూడా తీవ్రంగా ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉంది. అది జీర్ణించుకోవాలంటే డిఎస్సీ అభ్యర్థులు ఏదైతే ఉందో దాన్ని పొడిగించాలని చెప్పేసి ఏదైతే మొన్న రాసిన టెట్ ఉందో టెట్ రాసిన తర్వాత కనీసం 30 గ్యాప్ లేదు, తర్వాత యుద్ధ ప్రాతిపదికన ఈ డిఎస్సీ ఏర్పాటు చేస్తే మేము ఎక్కడ ఈ 30 ఎక్కడ చదువుకోవాలని చెప్పేసి తీవ్రంగా భయభ్రాంతులు కొనేటువంటి విద్యార్థులందరూ కూడా ఈరోజు ప్రభుత్వానికి అనేక రూపంలో కూడా విన్నవించుకుని కూడా ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి ఉంది. కదా అదేవిధంగా నిన్న జరిగినటువంటి ముట్టలో భాగంగా వాళ్ళు ఏమాత్రం కూడా ప్రభుత్వం సరైనటువంటి సదుపాయాలు కల్పించకుండా అరెస్ట్ చేసిన తర్వాత ఉన్న పరిస్థితి ఉంది. అక్కడ నుండి సిటీకి అరెస్ట్ చేసిన తర్వాత సిటీ కాలేజ్ గ్రౌండ్లో విద్యార్థులందరినీ కూడా నిరుద్యోగులందరినీ కూడా అక్కడ పెడితే వాళ్ళు ఇంచుమించు 10 కిలోమీటర్ల 12 కిలోమీటర్ల నుండి అక్కడి నుంచి నడుచుకుంటే కాలినడగ్గా ఉస్మాన్ యూనివర్సిటీకి అర్ధరాత్రి రావడం జరిగింది. 100 విద్యార్థులు యూనివర్సిటీ వేదికగా వచ్చి మాట్లాడుతున్నారు. అనేక సందర్భాల్లో ఈరోజు మేము కూడా అనేక సందర్భాల్లో అనేక రూపాల్లో కూడా మేము మేధావుల ద్వారా ప్రభుత్వానికి తెలియజేసినాం. అయినా కానీ కూడా ఏమాత్రం కూడా ప్రభుత్వము వినిపించుకున్న పరిస్థితి ఉంది. మొన్నగాక మొన్న విద్యాశాఖ సంబంధించినటువంటి సమీక్ష చేస్తామని చెప్పేసి వాళ్ళకు సంబంధించినటువంటి నాయకుల్ని, వాళ్ళ సంఘాల నుంచి నాయకులు మాత్రం పిలుచుకొని ఈరోజు విద్యార్థి నాయకులతో చర్చ చేసిన విషయాన్ని ఈరోజు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది సరైనది కాదని చెప్పేసి ఈరోజు విద్యార్థులకు న్యాయం చేసిన బాధ్యత మీ మీదని చెప్పేసి ఈరోజు పీడిఎస్సీ విద్యాసంఘం డిమాండ్ చేస్తా ఉన్నాం. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి కావచ్చు, విద్యార్థులకు సంబంధించి కావచ్చు, ఏ సమస్య వచ్చినా వెంటనే తీర్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి. వెంటనే తీర్చకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమంతో పాటు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఎంత ఏ తరహా అయితే కొట్లాడినామో అదే తరహాలో కూడా మళ్ళీ కూడా ఉవ్వెత్తున కూడా ఉద్యమం చేయాల్సి వస్తుంది. అయితే ఏదైతే దిల్సుఖ్నగర్లో గోపి అనే నిరుద్యోగి కూడా ఇప్పటికే హాస్టల్లో ఉంటూ నిరాహార దీక్ష చేపడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే నిరుద్యోగులు కొద్దిసేపటి క్రితమే నిరాహార దీక్ష నుంచి కూడా పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే రేపు కూడా ఈ నిరుద్యోగుల నిరాహార దీక్ష కూడా కొనసాగించే అవసరం ఉంది. సునీత, ఓటు స్టూడియో.